కర్ణాటక రాజకీయం చాలా రసవత్తరానికి వచ్చేటట్టే కొడుతుంది. ఈ ఏవి ఇవి ఉన్నాయి కదా ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే మరి బీజేపీకి అనుకూలం ఉందా లేదా, బీజేపీకి అనుకూలం లేకపోతే గోవింద్ అవుతుంది. అందరు వచ్చిరా పరి ముందుగా హెడ్లైన్స్. ఉప ఎన్నికల కోసం ఖర్చు పెట్టినరాట కోటాను కోట్లు. కర్ణాటక రాష్ట్రంలో ఎవ్వలకు పడతాయో ఎక్కువ ఓట్లు. రేపు రేపు ఉప్పురాలు ఉట్టకుంటైతదట ఏపీ రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డితోనే ప్రజలకు పెద్దగానే వస్తుందట కష్టం. ఆ టైంలో చంపేసినా పోలీసులు అస్సలే పట్టారట కేసు. ఉన్న చట్టాల గురించి పిల్లలకు వివరిస్తుండు పోలీసు. జోరుగా నడుస్తున్నదట కదా డూప్లికేట్ ఆయిల్ దందా. ఎడ్ల బొక్కలతోనే తయారు చేస్తుండ్రట, ఇంతకంటే ఘోరముందా? వంకర టింకర వచ్చినాయట టీచర్ గారు చెప్పిన రాతలు. 9వ తరగతి పిలగాని ఈపుల వచ్చినాయి వాతలు. కర్ణాటకల కుర్చీలాట మళ్ళా సురువయ్య తటే కొడుతున్నది. 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగినాయి కదా, పుట్టుకున్న ఈ ఉప ఎన్నికలలో బీజేపీ కూడా ఓడిపోయాను అంటే గోవింద గోవింద యడ్యూరప్ప సర్కారు. యడ్యూరప్ప ఉండాలనా దిగిపోవాలనా ఈ ఎన్నికలే డిసైడ్ చేస్తాయి అన్నట్టు. కాంగ్రెస్ జేడీఎస్ పార్టీలకు హ్యాండ్ ఇచ్చి కమలంతోని సోపది పట్టిన 17 మంది ఎమ్మెల్యేలను అనర్హత వేడుతోనే అవతలికి ఎలాగొట్టిర్రు కదా. ఆ ఉప ఎన్నికలు ఎలా అయినాయి? 17 మంది ఉంటే అలా 15 స్థానాలకే ఉప ఎన్నికలు అవుతున్నాయి. 2 నియోజకవర్గాల కేసులు కోర్టులో పెండింగులు ఉన్నాయి. అయితే మొత్తం 224 అసెంబ్లీ సీట్లుంటే అలా 17 మంది మీద అనర్హత వేటు పడ్డది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 104కు చేరింది. బీజేపీకి మొత్తం 107 ఉన్నాయి. ఇప్పుడు అవుతున్న ఉప ఎన్నికలలో బీజేపీ సగం సీట్లు గెలిస్తేనే సర్కారులు ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా యడ్యూరప్ప రాజీనామా చేసుడు తప్పది. మళ్ళా కాంగ్రెస్ జేడీఎస్ కూటమి కుర్చీల కూర్చునే ఛాన్స్ ఉన్నది. అందుకే గడ్డ్యాం కాలిపోయినా సరే గాని పాలేని దుడ్డే మాత్రం మేయొద్దన్నట్టు ఎంత ఖర్చైనా పెట్టాలా అని పెట్టినరట బీజేపీ. అటు కాంగ్రెస్ జేడీఎస్ కూడా ఏం తక్కువ లేదట, వాళ్ళు గట్టిగానే గుమ్మరిచ్చారట పైకం. ఉప ఎన్నికలు మాత్రం ప్రశాంతంగానే అయినాయి. ఈ నెల 9వ తారీఖు నాడు యడ్యూరప్ప సీఎంగానే ఉంటాడా మాజీ సీఎం అవుతాడా అనేది తేలబోతున్నది. ఒకవేళ బీజేపీ కనుక అనుకున్న స్థానాలు గెలవలేక తిట్టగిల్ల పడితే మట్టుకు మళ్ళా కుమారస్వామినే సీఎంను చేస్తేందుకు కాంగ్రెస్ ఒప్పుకుంటదా? ఎందుకంటే ఈ నడమ జేడీఎస్ కాంగ్రెస్ కు నడమ 2-3 కీసుల ఆటలు అయినాయి. పొత్తు చిగురిస్తే ఉన్నట్టు లేకపోతే లేదు. ఈ గెలిచిన ఎమ్మెల్యేలను కూడా మళ్ళా బీజేపీ ఎత్తుకపోయానంటే కథ ఇంకా గమ్మత్తుకొస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ఇట్లనే ఉంటే రేపు రేపు రాష్ట్రంలో ఉప్పురాలు కూడా ఉంటాయనే అంటుండు చంద్రబాబు నాయుడు. ఎటుగుడుక అధికారంలో ఉన్నారని గిచ్చికాయ అని తీసుకుంటుర్రు. నిలదీస్తే తప్పుడు కేసులు పెడుతుర్రు. వీళ్ళ బెదిరింపులు అరాచకాలు అబ్బో నేను చెప్పుడు కాదు మీరే అయినుండ్రి బాబు గారు చెప్తుండు. రోజుల నుంచి కర్నూలు జిల్లాలో తిరిగిన చంద్రబాబు నాయుడు పర్యటన ఒడిచిపోయి మీడియా ముంగటికి వచ్చినుండే. మరి ఈ పర్యటనలో బాబుగారి దృష్టికి ఏ వినతి పత్రాలు వచ్చినాయి? వైసీపీలో బాధితులు ఎవరు? ఇంతకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎట్లుంది అనే ముచ్చట్లకు ఇగో ఈ మాట చెప్పిండు. 7 నెలల్లో ఏమి సాధించారు అంటే దాడులు చేయడం, రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేయడం, అదే సమయంలో విచ్చలవిడిగా దోచుకోవడం, ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నమైపోయే పరిస్థితి వచ్చింది. అంతకంటే ముందుగాల ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళను చూస్తే టెర్రరిస్టులను చూసినట్టే ఉందని అనుకొచ్చిండు. ఎందుకంటే తిరుపతి వెంకన్న స్వామి ముచ్చట్ల డిక్లరేషన్ ఇయ్యాలని ముఖ్యమంత్రిని కోరితే మంత్రులు ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్టు మాట్లాడినరట. గుమ్మడికాయల దొంగ నేనే అన్నట్టు వైసీపీ ఎమ్మెల్యేలు భుజాలు గుద్దుకుంటురు అనే మాట అనుకొచ్చిండు. కానీ మొత్తానికి బాబుగారు ప్రజలనే వండుకుంటా ప్రతిపక్ష నాయకునిగా వండుకుంటా భలే డ్యూటీ చేస్తుండని అంటుండ్రు కర్నూలు జిల్లా వాసులు. రాబోయే రోజులల్లో అద్భుతాలు జరగబోతున్నాయి తమిళనాడు రాజకీయాలల్లో అని రజనీకాంత్ చెప్పే కదా. ఏంది కమలాసంతో కలిసి పాలిటిక్స్ చేయబోతున్నాడు అని చాలామందికి డౌట్ వచ్చింది. అయితే రజనీకాంత్ పిఏ మాత్రం ఈ నెల 12 తారీఖు నాడు రజనీ రాజకీయం వార్త ఉంటుంది అంటున్నాడట. కొత్త పార్టీ అయ్యింది మరి. ఇగోస్తున్నా అగోస్తున్నా రాబోయే రోజులలో అద్భుతాలు తమిళనాడు రాజకీయంలో పెనుసంచలనాలని రజనీకాంత్ గారి మాటలు ఇన్నోళ్ళంతా కమలహాసన్ పెట్టిన పార్టీలకు పోతాడేమో అనుకుంటారు. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది రజనీకాంత్ పిఏ మాటలు ఇన్నాక. ఇంతకాయన గారు ఏం చెప్పిండంటే ఈ నెల 12వ తారీఖు నాడు అంటే రజనీకాంత్ పుట్టినదినం గోలిగే ప్రకటన ఉంటుందని చెప్పిండు. అంటే 2021లో వచ్చే ఎలక్షన్లో పోటీ చేస్తారన్నట్టు. ఈ ముచ్చటెరక చేసుకున్న కమలహాసన్ ఆయన పెట్టిన పార్టీని రజనీకాంత్ దాంట్లోనే కలుపుతాడనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
ఓ కమలాసను, నువ్వు పుసుక్కుర రజనీకాంత్ పార్టీ పెట్టక ముందే నీ పార్టీని విలీనం చేస్తా అని ప్రకటించావు. ఇదివరకు రజనీకాంత్ శానా మాటల రాజకీయాలకు వస్తున్నా అని చెప్పి ఇప్పటిదాకా రాలేదు. మొన్నటికి మొన్న లోక్సభ ఎలక్షన్లలో కూడా చెప్పిండంటే మళ్ళా ఇంతవరకు ముఖం చూపెట్టలేదు. ఇప్పుడు వాళ్ళ పిఏ ఏదో అన్నాడని నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. ప్రజలలో నీ మీద నీకే విశ్వాసం లేదని గుర్తిస్తారు కాబట్టి జర ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకో. అయినా నీకు తెలియదా నేను చెప్పుడెందుకు గాని మొత్తానికి తమిళనాడులో రజనీకాంత్ కొత్త పార్టీ మీద గుసగుసలు నడుస్తున్నాయి. చూడాలి మరి రజనీకాంత్ పిఏ మాట ఎంతవరకు నిలబడుతుందో. ఏదన్నా ఘటన మీడియాల బాగా పబ్లిసిటీ అయితే ఆడపిల్లలకు అవగాహన కలిగియాలే ముచ్చటే అదికొస్తుంది కావచ్చు. ఇన్నొద్దుల సంధి ఆడపిల్లల మీద అత్యాచారాలు హత్యలు జరుగుతున్నా సరిగ్గా పట్టించుకొని పోలీసులు ఇక ఇప్పుడు అవగాహన కల్పిస్తున్నారట. ఆలస్యంగా స్పందించినా మంచిదే కానీ ఎప్పటికి ఇట్లనే కంటిన్యూ చేయరు సార్. సీసీ కెమెరాలు ఉన్నాయని అవిడి మీద బాధ్యత ఎత్తకుండ్రి. అవి నేరస్తుని చూపిస్తాయి గాని దాడి చేస్తున్నప్పుడు ఆడపిల్లలను ఆదుకోవు కదా. ఏమేం సీసీ కెమెరాలు పెట్టినాం, ఇప్పటికే నేరాలు అదుపు చేసినాం, 24 గంటల్లో దోషులను పట్టుకున్నామని మీడియా ముంగట్టుకొచ్చి ముచ్చట చెప్పుడు కాదు సారు. మీకు ఏడికైనా పోతున్నప్పుడు నడమల బండి ఖరాబు కావద్దని, ఏ తకిలీ ఉండొద్దని కోటాను కోట్లు ఖర్చు పెట్టి దగ్గరుండి తయారు చేయించి పెద్ద పెద్ద ఏసీ ఇన్నోవా కార్లు ఇచ్చింది ప్రభుత్వం. ఎందుకోసము మీరు ఎక్కి తిరిగేదందుకు కాదు, కొంతమంది సొంత పనులకు వాడుకుంటున్నారట. ఆ అపవాదు మూట కట్టుకున్నారు మీడియాలో కూడా వచ్చే డిపార్ట్మెంట్ లో ఉన్న ఈ సార్ ఏమో చెప్తుండు. ఏంది సారు, ఒక వ్యక్తిని చంపేంత వరకు కూడా నీకు అధికారం ఉంది, పరిధి ఉంది, ఆపర్చునిటీ ఉంది. అంటే ఇది లీగల్ అని చెప్పేది, ఇది లీగల్ కదా. అంటే ఒక వ్యక్తి ఒక అమ్మాయి మీద కూడా అసాల్ట్ చేయడానికి ముందుకు వస్తే నువ్వు ఏ స్టేజ్ లో రాయితోని కాదు కట్టుకున్నాడు, అక్కడ ఉన్న ఏ ఆబ్జెక్ట్ తో కొట్టి ఏ విధంగా ఏ పాటలో కొట్టి ఎట్లా చేసి చంపించినా కానీ దేర్ విల్ నాట్ బి ఎనీ కేస్. అట్లా ఆపత్తి సమయాలలో కొట్టి చంపితే కేసు కాదని మీరే అంటురు. ఒకవేళ మొగోడు చచ్చిపోయి ఆడామే బతుకుతే ఎందుకు చంపిందని ఎంక్వైరీ చేయించి సచ్చిరోని తల్లిదండ్రులే కేసు పెడతారు. కానీ మంచుకుండాలే ఆపత్తి సమయాలలో ఎట్లా తప్పించుకోవాలని చెప్తున్నారు చూడు రే. గాముచ్చటైతే మంచుకున్నది సారు, జనం మీద ఈగ ఆలకుండా చూసుకోవాల్సింది మీరే సారు. 100కు ఫోన్ కొట్టమంటారు సారు, ముద్దుగానే ఉన్నది. సెల్ ఫోన్ వాడనోళ్ళు, చిన్నపిల్లలు, ముసలోళ్ళకి ఏ మేరక ఫోన్ కొట్టేటోళ్ళు కొడతారు. కొట్టనోళ్ళ గురించి ఆలోచించాలే. ఊర్లే జులాయిగా తిరగటోళ్ళు మీద దృష్టి పెట్టాలి. తల్లిదండ్రులకు అవగాహన కలిగియాలి. మీ పోలీసులు ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎనకట గడ్డాలు పెంచుకుంటే పోలీసులే దగ్గరుండి సౌరాలు చేయించిండ్రు. సినిమాలను స్ఫూర్తిగా తీసుకుంటున్నట్టు పోరగాళ్ళు, వాళ్ళ లెక్కనే తయారైతున్నట్టు అనిపిస్తున్నది. పోలీసులు కూడా పెట్రోలింగ్ చేయాలి. ఇక ముఖ్యమైన ముచ్చట ఏంటంటే ఎవడైతే పని లేక తిరుగుతుండో వానికి ప్రభుత్వమే పూనుకొని పని కల్పియాలి. పని మీద ధ్యాస పెడితే వారి పొద్దు పోతుంది, లేకపోతే ఏదో ఏదో ఆలోచించుకుంటా దమా ఖరాబాయి ఇసోంటి తిక్క తిక్క పనులు చేస్తుంటారు అన్నట్టు. ఇక అట్లా చేస్తారా అంటే మీకు కూడా కేసుల గోస తప్పుతుంది. మళ్ళా ఇవన్నిటికి మెయిన్ కారణం ఏంటంటే మద్యమే. ఆ మద్యమే లేకపోతే ఈ అఘాయిత్యాలు జరగాయంటుర్రు జనం. కానీ బంధు పెడతాయా మన ప్రభుత్వాలు? వాళ్ళ నోట్లో పురుగులు వాడ ఎంతకు తెగిచ్చారు చూడ్రి. గొడ్లను కోసి అవిటి కుళ్ళిపోయిన మాంసం బొక్కలు కరగదీసి నూనెలు తయారు చేసి అమ్ముతున్నారట. దొంగలు పడ్డం కారణంలో కుక్కలు మరిగినట్టు ఆలస్యంగా మేల్కొన్న విశాఖ జిల్లా ఫుడ్ అధికారులు వాళ్ళు దాడి చేసిరట. మరి ఏం చేసిరో చూద్దాం. ముంగట చూస్తే బోర్డు చూడుండ్రి ఎంత ముద్దుగున్నదో. ఇక లోపడి పోదాం పాన్రి, వాసన కూడా వస్తుంది, ముక్కు మూసుకోవాల్సిందే. అబ్బా ఎట్లున్నదో చూడుండ్రి గలీజు. ఇట్లా గోదలు కొట్టుకొస్తారట, ఘోరంగా హింసించి కోస్తారట, ఇట్లా కుప్పలు తెప్పలు వాడేస్తారట. ఈ కుళ్ళిపోయిన మాంసాన్నే కడాయిలు వేసి బాగా మసల పెడతారట, నూనె తీస్తారట. తీసినాక ఏం చేస్తారో ఈ అన్న చెప్తుండేనుండ్రి. ఈ స్లాట్ హౌస్ సుమారుగా 10 సంవత్సరాలు అయింది కన్స్ట్రక్షన్ చేసి, ఈయన అనేక కారణాల వల్ల ఈ స్లాట్ హౌస్ ఓపెన్ చేయడం జరగలేదు. మరి దాని నిమిత్తం వీళ్ళు అనాథరైజ్డ్గా కొంతమంది వ్యక్తులు ఈ యొక్క స్లాబ్ హౌస్లో ఆవుల్ని వధ చేసి మాంసాన్ని లోకల్గా అమ్మి దాని తాలూకు వచ్చినటువంటి కొవ్వుతోటి ఆయిల్గా తయారు చేసి లోకల్లో ఉన్నటువంటి హోటల్స్కి వాటికి కూడా సప్లై చేయడం జరుగుతుందని మా దృష్టికి వచ్చింది. 30 ఏళ్ళ బట్టి అనకాపల్లిలో ఏ కంపెనీలో ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత మంచిగా మీరు డ్యూటీలు చేస్తున్నామని బయట ఏనన్నా చెప్పుకునేరు సారు. నోరుతోనే నవ్వుతారు పబ్లిక్.
ఒదికుయ్యి పడావడ కొంపలయ్యి మురిగిపోయి పురుగులు వడ్డ మాంసంతోని తయారైన నూనెను ఆ విశాఖ జిల్లాలో ఉన్న కొన్ని హోటళ్లకు, బిర్యానీ సెంటర్లకు, ఇంకా కిరాణా దుకాణాలకు సప్లై చేస్తున్నారట. జనానికి అందరికీ ఏమేరక మీద కవర్లు చూస్తారా, ఇరి నీటుగా కళ్ళవడే వరకు కొనుక్కబోతున్నారట. జర గమనించి తీసుకోండి, కారం పొడిలో షిట్టు కలుపుతున్నారు. పప్పులల్లా బియ్యంలో వజన్ రావాలని చిన్న చిన్న రాళ్ళు కలుపుతున్నారు. ఇక నూనెలనైతే కల్తీ కాదు, ఏకంగా ఎడ్ల బొక్కలతోనే తయారు చేస్తున్నారు. ఇట్లా అయినాక ఎట్లా చెప్పుండ్రి, ఉండేది పోతేంది మందిపానం అన్నట్టే ఉన్నది కదా. ఇప్పటికైనా మంచి పని చేసిండ్రు సారు. ఇంకా చాలా దగ్గరనే ఇసుంటి కల్తీ నూనెలు తయారవుతున్నాయట, అవిటిని కూడా సీజ్ చేయండి. ఇక నిందితుని పట్టుకపోయిర్రు, దీన్ని 30 ఏళ్ల సంది ఎనుకుండి నడిపిస్తున్న వాళ్ళను కూడా పట్టుకోండి సారు అంటున్నారు జనం. పోరడు ఒక్క అక్షరం వంకెర టింకెర రాసిండని చదువు చెప్పి చక్కదిద్దవలసిన సారు సావు దెబ్బలు కొట్టిండట. ఏం సార్లో ఏమోపోయి, గిట్ల కాదు గిట్ల రాయాలని చెప్పాలనా, ఆ దెబ్బలు కొట్టుడు ఏందో. ముచ్చటెరకైన అవ్వయాలు చిన్నలు ఒలి పెడతలేరు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పిప్రికాడ పేద పంచాయతీ నడుస్తుంది. వామ్మో వామ్మో వామ్మో, బరిగతోని బలమున్నంత కొట్టినట్టున్నాడు కదా. ఇపు మీద 2 ఏళ్ల దొడ్డు వాతలొచ్చినాయి. అసలే పిలగానిది లేతపోయి, అట్లా కొడితే ఎట్లా చెప్పు, కమిలిపోయి తోలే లేచిది కదా. అచ్చరాలు వంకర టింకర రాస్తే అట్లా కాదు బిడ్డా ఇట్లా రాయాలని, ఎట్లా రాస్తే మంచిగా కుదురుతుందో చెప్పాలి గాని ఉత్తగానే ఇట్లా కొడితే ఎట్లా. మీకు ఎట్లా తెలిసిందమ్మా మీ కొడుకును కొట్టిండని? ఏమైంది నాన్న, తలనొస్తుందా? క్లాస్లో ఏమన్నా ఇబ్బంది ఉన్నదా? మరి టీచర్లతో ఇబ్బంది ఉన్నదా? ఏమైంది నాన్న అంటే ఏమి చెప్పలేము. మరి జ్వరం వచ్చిందా, తలనొస్తుందా అంటని భుజమ్మ ఇన్న చేసేవరకు అమ్మ ముట్టకు అండుతుంది అంటే ఏమైందని షర్టు మీదకి లేపి చూసిన, చూసేవరకు మొత్తానికి గాయాలున్నాయి, మొత్తం రక్తాలు వెళ్తున్నాయి, గాయాలున్నాయి. అక్కడనే తిరిగినట్లయి నేను పిగి మొత్తం పుండు పుండు చేసిండట టీచరు. అసలైతే పిలగాని పేరు సంజయ్, ఆర్మూర్ల సెంటుపాలు స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడట. సంతమూరు పిప్రి స్టడీ అవర్ల స్కూల్ సెక్రటరీ బబ్లు పోరన్ని అక్షరం తప్పుపోయిందని ఎవల మీది కోపమో వీని మీద తీసుకుండు. బిడ్డ నూగిట్ల మీ అయ్యవ్వ గాని ఇంకోలకన్నా చెప్తే సంపేస్తా అని బెదిరించిండట. వీని మూర్ధమ్మకం బోర్ల నూక, అక్షరం తప్పుపోతేనే దద్దులొచ్చేతాడు కొట్టిండు, ఇంకా ఇంట్లో చెప్తున్నా అంటే నన్ను నిజంగానే చంపేతట్టున్నాడని ఎవ్వలకు చెప్పలేదట. వాళ్ళమ్మ పిలగాని అంగి ఇప్పి చూస్తే సారు గాని పైశాచిక దాడి బయట పడ్డది. ఇక ఊకుట్రా పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు. అయ్యా బబ్లు బడిలా చదువు చెప్తే కనుసైగలతోనే పిల్లలను భయపెట్టియాలే గాని బరియ పట్టుకుని కొడితే భయపడరు అంటుండ్రు గురువు గొప్పతరాన్ని తెలిసిన వాళ్ళు. ఈ మంత్రాలు శాతవాడలు నమ్మకుర్ర నాయన అంటే ఎంత చెప్పినా ఇంటలేరు. అరే మంత్రాలు అనేటివి ఉంటే ఈ బస్సులలో ప్రయాణం కట్టడం ఎందుకు? చూ మంత్రాన్ని ఆడదేలొచ్చు కదా, ఈ ఎలక్ట్రిక్ వస్తువులు ఎందుకు వాడాలి, అన్నీ వేసుకోవచ్చు కదా. ఆ బేసిక్లు తెలవకుండా మూర్ఖులుగా తయారైనరు, అమాయకుల పానాలు తీస్తురు, మల్లోగని చంపిరటనమ్మా. నీళ్ల మీద ప్రయాణం చేయబడితిమి, గాల్లె పిట్టలో ఎగిరిపోబడితిమి, ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతున్నాయి? ఏమైనా మంత్రాలు తాయెత్తులతోనే నడుస్తున్నాయా? నిజంగా అవిటికే శక్తి ఉంటే ఆ పెట్రోలు డీజిల్ పోయించుకున్నాడు ఎందుకు? అవి తెలవకుండా ఎట్లా మోసపోతారో ఏమో. చంద్రమండలం మీదికి మనిషి పోయొచ్చే విఠలాచార్య సినిమాల మాయమైనట్టు మాయమై పోయి రావచ్చు కదా. తయారు చేసిన మిషన్లనే ఎందుకు పోయిండు? మంత్రాలు లేవు, అవిటితో పని కాదని శాస్త్రవేత్తలకు గుడెరికే, కానీ పిచ్చి జనానికి అర్థమైతలేదు. ఎట్లా చెప్తే మారతారు చెప్పుండ్రి. ఇగో విజయనగరం జిల్లా పాచిపేట మండలం శిల్లమ మామిడి ఊళ్ళే షిల్లంగి చేస్తుండని అన్మానం పెంచుకున్న కొందరు ఊరోళ్ళు మల్లె అయినటువంటి సీకర్ల కొట్టి చంపేసిరు. మంత్రాలు వచ్చినోడే కదా మల్లెయ్య, ఈయన చేసిన మంత్రాలతోనే ఊళ్ళే కొందరి పానాలు బాగలేవట. మనుషుల పానాలు తీసేంత శక్తులున్న మల్లెయ్య ఆయన మీద దాడి చేస్తుంటే చూ మంత్ర ఖాళీ అని మంత్రాలు చేసి ఉన్నోళ్ళందరి కాళ్ళు జైలు వడగొట్టొచ్చు కదా. అట్లా చేయలేదంటే అర్థమేంది? మల్లెయ్యకు మంత్రాలు రావు, మన్ను రాదు. ఊళ్ళే ఉన్నోళ్ళు పానం బాగలేక మంచాన పడితే మంచి డాక్టర్కు చూపెట్టాలి. పైసలు లేకపోతే గవర్నమెంట్ దవాఖానకు తీసుకుపోయి మంచిగా అయ్యేందుకు ట్రీట్మెంట్ చేయించుకోవాలి గాని ఇట్లా షిల్లంగి చేసిండని చంపేస్తే ఎట్లా? ముచ్చటెరకైనాక పోలీసులు వచ్చిండ్రు, చంపిన వాళ్ళ మీద కేసు రాసిండ్రు. ఎందుకు చంపిండ్రని అడిగితే ఊరు నిమ్మలంగా ఉండాలంటే మల్లయ్యను చంపడే కరెక్ట్ అని చెప్పిరట. చూసిండ్రా మూఢనమ్మకంతోనుంటే ఎంత మూర్ఖులుగా తయారవుతుర్రో. ఇప్పుడు ఏమయ్యా అంతమంది జైలు పాలయ్యి, అలా ఇద్దరు మైనర్ పోరగాళ్ళట,
పెద్దోళ్లను రిమాండ్కు దోలిండ్రు, చిన్నోళ్ళనేమో బోర్డర్ స్కూల్కు సాగనంపిర్రు. అంత మంది మీద కేసులు ఎట్లనో ఏమో పోండ్రిగా. కాబట్టి ఒక్కటి దండం పెట్టి చెప్తున్నాం, మంత్రాలు అనేటివి లేవు. ఉన్నాయని ఎవడన్నా అంటే బాడలరా ఉన్న ఉగ్రవాదులకు శాతవడియే ఇమానుండ్రి, అవినీతి అధికారులకు లీడర్లకు బాణమతియే ఇమానుండ్రి, లంచగొండులకు కాలు జైలు పడేటట్టు ఇమానుండ్రి. అట్లా చేస్తారా? ఎవ్వరు కూడా చేయరు. ఎందుకంటే మంత్రాలని చెప్పుక తీరటోరికి కూడా అవి లేవని తెలుసు. ఇప్పటికైనా మారుండ్రి అంటుండ్రు జనంలో చైతన్యం రావాలని ఆరాటపడేటోళ్ళు. ఇగో ఇవి అలాంటి మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు మన టీవీ5 గుంటా.